గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ఇది రిలీజ్ చేసింది ఎవరంటే ఓల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డబ్ల్యూఐపిఓ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ ఎయిత్ ర్యాంక్లో ఉందండి అవుట్ ఆఫ్ వన్ థర్టీ టూ కంట్రీస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎయిటీ ఎయిటీవంత్ ప్లేస్లో ఉన్నాం మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇప్పుడు ఫార్టీ ఎయిత్ పొజిషన్కి వెళ్ళాం ఇది అసలు దీని నేమ్ని మనం గమనించినట్లయితే అంతర్జాతీయంగా ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ వేలో వెళ్తున్నటువంటి కంట్రీస్ యొక్క లిస్ట్ ఇది ఎకనామికల్ ఇన్నోవేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఎకనామికల్ ఇన్నోవేషన్కి తీయాలేది ఆర్థికమైన ప్రగతికి ఇన్నోవేషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట సో ఏ వస్తువుని కనుక్కున్నా కానీ కొత్తగా ఫైండ్ అవుట్ చేసినా కానీ అది ఎకనామికల్ పైలప్కి రీజన్ కారణం అవ్వాలి ఇండియా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇన్నోవేషన్లో కూడా ఇప్పుడిప్పుడే మనం హయ్యర్ స్టేజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం రాను రాను ఇండియా యొక్క ఇండికేటర్స్ అన్ని ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎకానమీలో కానీ ఆల్ అదర్ సెక్టార్స్లో కూడా ఇండియా డెవలప్ అవుతూ ఉంది ఈవెన్ ఇన్నోవేటివ్లో కూడా ఇన్నోవేషన్స్లో కూడా స్టార్టప్ కంపెనీస్లో కూడా ఇండియా తన ప్రతిభను చారుతున్నది రీసెంట్ డేస్లో టాప్ యూనికాన్ కంపెనీస్లో కూడా అంటే చాలా బిగ్గెస్ట్ కంపెనీలు కానీ లేకపోతే అతి త్వరగా స్టార్టప్ స్టార్ట్ చేసి హండ్రెడ్ వన్ బిలియన్ మార్క్ని దాటినటువంటి స్టార్టప్స్ని మనం యూనికాన్స్ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి కంపెనీస్ కూడా ఇండియాలో గ్రోత్ అనేది ఎక్కువగా ఉండింది సో ఎనివే వీటన్నిటిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇండియన్ ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం ఉండింది సో ఇంకా టాప్ ఫైవ్ కంట్రీస్లో సింగపూర్ లాంటివి టాప్ ఫిఫ్ ఫైవ్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఎకనామికల్ ఇన్నోవేషన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇన్నోవేషన్ని ఎకానమీ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటున్నారు రీసెంట్ టెక్నాలజీని ఎకానమీ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటున్నారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయొచ్చు అలాంటి సింగపూర్ లాంటిదే ఫిఫ్త్ పొజిషన్లోకి వెళ్తున్నప్పుడు ఇండియా ఇంకా ఇన్నోవేషన్ ఇండెక్స్లో అది ఎకనామికల్ బెనిఫిట్స్ తెచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఇంకా ఫార్టీత్ పొజిషన్ అనేది ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్తో పోలిస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనం ఎయిటీ వన్త్ పొజిషన్లో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఎయిట్ ఇయర్స్లోనే మనం దాదాపుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేసుకున్నాం మన ర్యాంక్ని ఎయిటీ వన్ ఉండేది ఫార్టీకి వచ్చింది ఇంకొక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్లో ఐ థింక్ వీఆర్ ఇన్ టాప్ టెన్ పొజిషన్ సో మనం ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ దానికి అనుగుణంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వార్న్మెంట్ని కూడా మార్చుకోవాలి అండ్ గ్లోబల్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ పొజిషన్ కూడా ఒక పాజిటివ్ ఇండికేటర్ చూపిస్తుంది దాన్ని మనం అచీవ్ చేయటం కోసం సో ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఫార్టీ అవుట్ ఆఫ్ వన్ థర్టీ టూ ఎకనామీస్ అండి సో కొంచెం డీటెయిల్గా దీన్ని చూస్తూ వెళ్దాం ఏ టాపిక్నైనా కానీ పూర్తి కంప్లీట్గా డీటెయిల్స్గా మనం చూస్తూ వెళ్తుంటాం కాబట్టి ఎనివే రిలీజ్ చేసింది ఎవరండి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే ఏం ఇండికేటర్స్ వాడుతుంది దీంట్లో అంటే ఇన్స్టిట్యూషన్స్ అండి సంస్థలని పరిగణలోకి తీసుకుంటుంది బిజినెస్ సోఫిస్టికేషన్ అంటే వ్యాపార విషయాల మీద ఆ దేశంలో వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద స్కోర్ని ఇస్తుంది హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్ మానవ మూలధనం అంటే మానవ మానవ వనరులు తర్వాత పరిశోధన వీటి మీద ఇది కన్సిడర్ చేస్తుంది నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్ అక్కడ మేధో సంపత్తి ఎలా ఉంది ఆ దేశంలో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఎలా ఉన్నాయో చూస్తే రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్స్ అండ్ ఫోర్ట్స్ ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేస్తుంది అండ్ అవుట్పుట్ క్రియేషన్ ఎలా ఉందో కూడా గమనిస్తుంది అంటే రీసెంట్గా వచ్చినటువంటి స్టార్టప్స్ కానీ లేదా అదర్ ఇండస్ట్రీస్ కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందో క్యాలిక్యులేట్ చేస్తుంది సో మార్కెట్ సోఫిస్టికేషన్ ఆల్సో ఇంపార్టెంట్ సో వీటన్నిటినీ కూడా ఇండికేటర్స్గా తీసుకుంటారండి అయితే ఈ ఇన్నోవేషన్ సైకిల్స్లో ఫోర్ కీ స్టేజెస్ ఉంటాయి ఆ ఫోర్ కీ స్టేజెస్ ఏంటంటే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ ఇండియాలో ఇదే ల్యాక్లో ఉందండి అదర్ కంట్రీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద రీసెర్చ్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ని చేస్తాయి కానీ భారతదేశం అనేది పెట్టుబడులు చాలా తక్కువగా పెడుతుందండి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద ఈవెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డీప్ ఎక్స్ప్లోరేషన్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అండి అంటే ఎర్త్ ఇలా ఉంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆర్ ఎబోవ్లో మనకి ఒక మాడల్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అండి ఇది సో ఈ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏదైతే ఉండిందో ఇంటర్నేషనల్ స్పేస్ గురించి అన్ని కంట్రీస్ కూడా ఈ ఐఎస్ఎస్ని ఏర్పరిచిన కంట్రీలో రష్యా ఉంది అండ్ యూఎస్ఏ ఉంది జపాన్ ఉంది చైనా ఉంది ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది ఈ ఫైవ్ కంట్రీస్ కూడా ఈ ఫైవ్ స్పేస్ ఏజెన్సీస్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తమ వంతు రీసెర్చ్ని అండ్ ఫండింగ్ని ఇచ్చినాయి కానీ ఇండియా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఆస్ట్రోనాట్స్ని పంపించడానికి కానీ మన ఆస్ట్రోనాట్స్ని ఎవరో ఒకొక్కరు యూజ్ చేసుకుంటారు కానీ మనం సొంతంగా అక్కడ ఐఎస్ఎస్లో పార్టిసిపేట్ చేయలేదు మనం జాయిన్ అవ్వలేదు కారణం ఏంటంటే ఫండింగ్ ప్రాబ్లం ఈ ఐఎస్ఎస్ని మెయింటైన్ చేసే అంత మనీని ఇస్రో దగ్గర ఫండింగ్ లేదనమాట ఈ ఇస్రో ఐఎస్ఎస్లో జాయిన్ అయితే అదర్ మిషన్స్కి ఫండింగ్ కరువైపోతూ ఉంటుంది సో అందుకనే మనం ఏది నష్టం రాకోకుండా పాజిటివ్లో ఉండేలాగే చేయాలి కాబట్టి అంటే ఈవెన్ మనం రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా చేస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ ఎకానమీ హైగా డెవలప్ అయితే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా పెట్టడానికి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ ఉంటుంది సో అంటే ముందు ఎకానమీ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా రీసెర్చ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ముందు రీసెర్చ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఎకానమీ డెవలప్మెంట్ కూడా లీడ్ అవుతుంది అనమాట అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా అది తోడ్పడుతుంది సో ఇది వయసవస ఉంటాయండి ఒకటి అనేది డైరెక్ట్లీ ప్రపోషనల్ ఉంటాయి అనమాట ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది ఇంకోటి పెరిగినా ఇంకోటి పెరుగుతుంది ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ముందుకెళ్తుంది అంటే ఆటోమేటిక్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మనీని అలొకేట్ చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ ప్రోగ్రెస్ ఏ కంట్రీలో ఒక టెక్నాలజీ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందండి అక్కడ సపోజ్ చైనా తీసుకున్నారనుకోండి బుల్లెట్ ట్రైన్స్ చైనా మొత్తం కూడా ఉన్నాయి కానీ ఇండియాలో ఇప్పటికీ కూడా ఒక ప్రాంతం నుంచి మనం ఒక ప్రాంతానికి వెళ్ళటానికి అంత మ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సో మనం ఫోర్ అవర్స్లో వెళ్ళేదాన్ని మినిమం ఎయిట్ అవర్స్ పడుతూ ఉంటుంది మనకి బస్సెస్ కానీ అదర్ ఇప్పుడు ట్రైన్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే చైనాలో ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళడానికి స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తారు టెక్నాలజీ అడాప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టెక్నాలజీ అడాప్షన్ అనేది మనం గమనించినట్లయితే ఇండియాలో ఎవరైనా కానీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు అని ఫోన్పే గూగుల్ పే లాంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనం నిరూపించింది ఈవెన్ ఇప్పుడు చిన్న దుకాణదారులు కూడా యూపీఐను ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ రెవల్యూషన్ అనేది ఇండియాలో పెనట్రేట్ అయింది ఎలా అయితే అంటే ఎప్పుడు కూడా ఇన్నోవేషన్ అనేది అంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్ ఇన్వెన్షన్ అంటారండి సో అవసరం ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా కానీ ఉపయోగించుకోవటానికి కానీ అడాప్ట్ అవడానికి కానీ అవకాశం ఉంటుంది ఇప్పుడు అందరికీ ఫోన్ పేమెంట్ అనేది అవసరం అందుకనే స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ అనేది జరిగిందిగా మనం గమనించవచ్చు అది టెక్నాలజీ అడాప్షన్ అంటే అలానే అదర్ టెక్నాలజీస్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి నెసెసిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ సామాజిక ఆర్థిక ప్రభావం కూడా ఒక మేజర్ ఇన్నోవేషన్ సైకిల్గా చెప్పుకోవచ్చు ఇది ఫోర్ కీ స్టేజెస్ అండి ఈ కీ స్టేజెస్ని కనుక దాటగలిగితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం టాప్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది టాప్ కంట్రీస్ ఏంటంటే స్విట్జర్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉందండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో స్వీడన్ సెకండ్ పొజిషన్లో ఉంది ఇవి రెండు కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అండి యుఎస్ఏ థర్డ్ పొజిషన్లో ఉంది యూకే ఫోర్త్ పొజిషన్లో ఉందండి సింగపూర్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఏషియా నుంచి సింగపూర్ ఒక్కటే టాప్ ఫైవ్లో ఉందని చెప్పుకోవచ్చు అండి బాటమ్ కంట్రీస్ ఏంటి అంటే లాస్ట్ ఫైవ్ కంట్రీస్ గునియా మలి మాలి బురుండి నైగర్ అంగోలా ఇవి లాస్ట్ ఫైవ్ కంట్రీస్ అండి అందరికన్నా బాగా వెనకబడి ఉన్నాయి అనమాట ఈ నూట ముప్పై ఆరు నూట ముప్పై ఐదు నూట ముప్పై నాలుగు నూట ముప్పై మూడు నూట ముప్పై రెండు నూట ముప్పై ఒక్క పొజిషన్లో ఉన్నాయి ఇండియా ర్యాంక్ ఆల్రెడీ చూసామండి ఫార్టీ ఎయిత్ పొజిషన్లో ఉంది అయితే రెండు వేల ఇరవై రెండులో కూడా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ఫార్టీ ఎయిత్ పొజిషన్లోనే ఉందండి సో టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యలో ర్యాంక్ ఏమీ ఇంప్రూవ్ కాలేదు తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎయిటీ ఫస్ట్ ఉండేది అది ఫార్టీ ఎయిత్కి ఇంక్రీజ్ అయింది ఓకే అయితే లాస్ట్ థర్టీన్ ఇయర్స్లో ఇండియా అనేది ఇన్నోవేటివ్ టెక్నాలజీస్లో ముందుకు వెళ్తూనే ఉండింది సో ఇన్నోవేషన్ ఎచీవర్గా చెప్పుకోవచ్చు ఇండియాని లాస్ట్ థర్టీన్ ఇయర్స్లో ఏ కంట్రీ కూడా అచీవ్ చేయనంత పర్ఫార్మెన్స్ని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా అచీవ్ చేసిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫస్ట్ అమాంగ్ థర్టీ సెవెన్ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ ఇన్ సెంట్రల్ ఏషియా సో దాదాపుగా లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఫస్ట్ థట్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కేటగిరీలో ఇండియా అనేది ఫస్ట్ టైం ఫార్టీ ఎయిత్ పొజిషన్లోకి వచ్చిందండి తర్వాత గ్లోబల్ పొజిషన్లో మనం గమనిస్తే జీడిపి పరంగా యూనికాన్ వాల్యుయేషన్లో మనం నైన్త్ పొజిషన్లో ఉన్నామండి సో తర్వాత డొమెస్టిక్ ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్లో టెన్త్ పొజిషన్లో ఉన్నాం తర్వాత అసలు ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ఏరియాస్ ఏమున్నాయి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎయిటీ ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాం అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫార్టీలో ఉన్న దీని సబ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ సబ్ ఇండికేటర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం బాగా వెనకబడి ఉన్నాం అంటే ఇంకా రోడ్లని రైల్వేలని పోర్ట్స్ని మనం నిర్మించాల్సిన అవసరం ఉండింది బిజినెస్ సోఫిస్టికేషన్లో ఫిఫ్టీ సెవెంత్ పొజిషన్లో ఉన్నాం ఇన్స్టిట్యూషన్స్లో ఫిఫ్టీ సిక్స్త్ పొజిషన్లో ఉన్నాం వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ పిక్చర్ అండి ఈ పాయింట్సే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కానీ ఏవైతే రిపీట్ కాలేదో ఆ పాయింట్ని నేను చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాను సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రెండు వేల ఏడు నుంచి ప్రారంభమైందండి సో యాక్చువల్గా ఎవరెవరు దీన్ని రిలీజ్ చేస్తారంటే ఐఎన్ఎస్సిఏడి అనే ఒక సంస్థ అండ్ ఓల్డ్ బిజినెస్ అంటే ఇది ఒక బ్రిటిష్ మ్యాగ్జైన్ అండి వీళ్ళు పబ్లిష్ చేస్తారు దాదాపుగా ఎయిటీ వన్ ఇండికేటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారండి టోటల్గా నేను కొన్ని ఇండికేటర్స్ని చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని మొత్తం ఎయిటీ వన్ ఇండికేటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు దాదాపుగా జిఐఐ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది వరల్డ్లో టాప్ హండ్రెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్ని రికగ్నైజ్ చేయడం జరిగిందండి సో స్విట్జర్లాండ్ థర్టీన్త్ వరుసగా పదమూడు సంవత్సరాల నుంచి స్విట్జర్లాండే ఫస్ట్ ర్యాంక్లో ఉందండి స్వీడన్ సెకండ్ యునైటెడ్ స్టేట్స్ థర్డ్ ర్యాంక్ ఇండియా ఎయిత్ ర్యాంక్ ఎనివండి ఆ ఎకనామికల్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టాన్ని ఇది రెఫరెన్స్ చేస్తూ వెళ్తుంటుందండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ ఆర్ కో రిలేటెడ్ అండి ఒకటి డెవలప్ అయితే ఇంకొకటి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంటే ఎకానమీ డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది సో మేధో సంపత్తి హక్కుల సంస్థ అండి అంతర్జాతీయంగా ఇది సో ఇది ఒక ఐక్యరాజ్య సమితి సంస్థగా చెప్పొచ్చు ఒక ప్రత్యేక సంస్థగా చెప్పవచ్చు ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఈరా ఫార్మేషన్ వాజ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది అది దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉందండి ప్రధాన కార్యాలయం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేధో సంపత్తి హక్కులకు సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీగా దీన్ని చెప్పుకోవచ్చండి ఇండియా మెంబరా అంటే ఎస్ ఇండియా మెంబర్ అండి మొత్తం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో నూట తొంభై మూడు మంది మెంబర్ స్టేట్స్ ఉన్నారండి దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగిందనమాట డబ్ల్యుఐపిఓ కన్వెన్షన్ జరిగినప్పుడు ఎనీవే డబ్ల్యూఐపిఓ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సో ఇది యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఓల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో ట్రిప్స్ అనే అగ్రిమెంట్ ఉంటుందండి ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు ట్రిప్స్ అగ్రిమెంట్ ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం మనం గమనించినట్లయితే మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మేధో సంపత్తి హక్కులు అంటే మనందరికీ తెలుసు కాపీ రైట్స్ అంటారు అంటే ఎవరూ కూడా ఒకదాన్ని వాళ్ళ మేధో సంపత్తితో రాసినటువంటి ఒకదాన్ని కాపీ కొట్టకూడదు ముఖ్యంగా మనం ఫిలిం ఇండస్ట్రీస్లో కానీ బుక్స్లో కానీ ఇది చూస్తూ ఉంటాం దాంతో దాంతోపాటు ట్రేడ్ మార్క్ అంటే ఒక కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్ని ఇంకొక కంపెనీ ఉపయోగించుకోరాదు సపోజ్ ట్రేడ్ మార్క్ యాపిల్ ట్రేడ్ మార్క్ ఉంది కొంచెం తిన్నటువంటి యాపిల్ ఏదైతే ఉందో అది యాపిల్ ట్రేడ్ మార్క్ అవునండి సో ప్రతిదానికి కూడా ఒక శాంసంగ్ ఉంది శాంసంగ్ అనే ఒక ట్రేడ్ మార్క్ ఇది ట్రేడ్ మార్క్ అంటే సో ఈ ట్రేడ్ మార్క్ని ఇంకొకరు ఉపయోగించుకోకూడదు ఆ సింబల్ని సో ఎందుకంటే అది వాళ్ళ యొక్క కంపెనీని తెలియజేస్తుంది యూనిక్నెస్ని కాబట్టి సో తర్వాత మనకి ఫార్మాసిటికల్స్కి మనకి ఏం చేస్తారండి కాపీ రైట్స్తో పాటు ట్రేడ్ మార్క్స్తో పాటుగా సో మిగతా అదర్ చాలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటూ ఉంటాయండి సో వాటన్నిటినీ కూడా పరిరక్షించేది ఎవరంటే ట్రిప్స్ అగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు అనమాట సపోజ్ ఇప్పుడు చూడండి ఒక ట్యాబ్లెట్ ఉందనుకోండి ఈ ట్యాబ్లెట్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీకి త్రీ ఇయర్స్ పేటెంట్ రైట్ ఉంటుందండి ఈ పేటెంట్ రైట్స్ కూడా మనకి ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో వస్తాయి అనమాట ఇవి కూడా మేధో సంపత్తి హక్కులే ఈ పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత ఆ మెడిసిన్ని ఎవరైనా కానీ ఆ ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు కానీ పేటెంట్ రైట్ అయిపోకముందు ఆ కంపెనీ ఆ మెడిసిన్ని తయారు చేయాలి సో అది పేటెంట్ రైట్ ఉన్న మెడిసిన్ పేటెంట్ రైట్ అయిపోతే దాన్ని జెనరిక్ డ్రగ్ అంటారనమాట ఎవరైనా కానీ కంపెనీలు ప్రొడ్యూస్ చేయొచ్చు అందుకనే జెనరిక్ డ్రగ్స్ సేమ్ క్వాలిటీతో సేమ్ ఫార్ములాతో మెడిసిన్ తయారవుతుంది కానీ తక్కువ రేటుకి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఔషధి కేంద్రాస్లో ఆయుష్మాన్ భారత్ కింద ఔషధి కేంద్రాస్లో ఈ జనౌషి కేంద్రాస్లో జెనెట్రిక్ డ్రగ్స్ని జనరిక్ డ్రగ్స్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి ఇది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ గురించి సో కీ హైలైట్స్ ఆఫ్ ది ఎకాన ఇండెక్స్ని ఒకసారి చూద్దాం మనం సో ఆల్రెడీ మనం టాప్ ఎకనామీస్ ఏంటో చెప్పాం అయితే ఏషియాలో ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియా దేశాలలో ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశం తర్వాత ఉత్తర ఆసియాలో దాన్ని ఎస్ఈఓఏ ఆర్గనైజేషన్ ఆర్ ఎస్ఈఏఓ రీజన్ అంటారండి సో అంటే మన ఇండియా ఇలా తీసుకున్నాం అనుకోండి దీనికి ఇటువైపుగా తూర్పు ఆసియా ఇటువైపు ఆగ్నేయ ఆసియా ఈ దేశాలన్నింటిలో కూడా ఒక కంట్రీయే టాప్ ఫైవ్లో ఉందండి అదే సింగపూర్ ఒక్కటే ఏషియా నుంచి సింగపూర్ ఒక్కటే టాప్ ఫిఫ్త్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు అయితే క్లస్టర్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక రెండు క్లస్టర్స్ని టాప్ క్లస్టర్స్గా ఈ ఇండెక్స్ మెన్షన్ చేసింది అది ఒకటి జపాన్లో ఉందండి అది టోక్యో యోకోహోమా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ రెండో క్లస్టర్ వచ్చేసి షేన్జాన్ హాంగ్ కాంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్లస్టర్ ఇది చైనాలో ఉందండి ఈ రెండు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్ని ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రికగ్నైజ్ చేసిందని చెప్పుకోవచ్చు లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఏ కంట్రీలో ఉన్నాయంటే చైనాలో ఉన్నాయండి క్లస్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక లింకేజ్ ఉంటుందండి వీటికి సపోజ్ ఇప్పుడు బ్యాంగ్లూర్ చెన్నై హైదరాబాద్ క్లస్టర్ అనుకోండి ఈ మూడు నగరాలకి మధ్యలో ఎకనామికల్ యాక్టివిటీని పెంపొందించడానికి కృషి జరుగుతుందనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కనెక్టివిటీ డెవలప్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నోవేషన్ ఎన్వాన్మెంట్ క్రియేట్ అవుతుంది అది క్లస్టర్ అంటే అలాంటి క్లస్టర్స్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయండి ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అండి సో ఒకసారి ఇంకొంచెం ముందు పోయి చూద్దాం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్లో చైనాలో ఇరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయండి ఎలాంటి యుఎస్ఏలో ఇరవై ఒక్క క్లస్టర్స్ ఉన్నాయి ఇండియాలో ఓన్లీ ఫోర్ క్లస్టర్సే ఉన్నాయండి అవి చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీకి సంబంధించిన క్లస్టర్స్ తర్వాత నీతి ఆయోగ్ కూడా ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుందండి దానికోసం ఎకానమీని డెవలప్ చేయడం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ ఎన్వాయిన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ని అంటే డెవలప్మెంట్తో పాటుగా ఎన్వారన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలండి అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేయటం బయోటెక్నాలజీని నానో టెక్నాలజీని స్పేస్ సైన్స్ని ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ని డెవలప్ చేయడానికి కూడా నీతి ఆయోగ్ ముందుకొస్తూ ఉంటుందండి ఎనివే ఇండియా యొక్క స్కోర్ని మనం గమనిస్తే అండి ఎయిత్ ర్యాంకు స్కోర్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ స్కోర్తో ఎయిత్ ర్యాంక్లో ఉందండి మన కింద పాకిస్తాన్ ఎయిటీ ఎయిట్ శ్రీలంక నైంటీ బంగ్లాదేశ్ వన్ నాట్ ఫైవ్లో పొజిషన్లో ఉందండి ఫస్ట్ పొజిషన్లో స్విట్జర్లాండ్ విత్ ఏ స్కోర్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ స్వీడన్ సెకండ్ పొజిషన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ స్కోర్ యుఎస్ఏ థర్డ్ పొజిషన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ యూకే ఫోర్త్ పొజిషన్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ సింగపూర్ ఫిఫ్త్ పొజిషన్ సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ జపాన్ థర్టీ ఎన్త్ పొజిషన్లో ఉందండి ఆస్ట్రేలియా ట్వంటీ ఎయిట్ ఫోర్త్ పొజిషన్లో ఉంది అండ్ జర్మనీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిత్ పొజిషన్లో ఉందండి సో ఇది కొన్ని ఇంపార్టెంట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించిన ర్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ స్కోరింగ్